హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒకసారి ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మీతో కలిసి మాట్లాడడానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. అనుదిన ధ్యానములు అనే ఒక కార్యక్రమంలో ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకు ఆయన స్వరమును వినిపిస్తున్నాడు, ఆయన మాటను వినిపిస్తున్నాడు, ఆయన యొక్క వాగ్దానమును మనకు వినిపిస్తున్నాడు. ఆయన మాట వెల్లడి అవుట తోడనే గొప్ప వెలుగు కలుగుతుందని మనకు ప్రతి ఉదయకాల సమయంలో లేవగానే మనకు ఒక గొప్ప వెలుగు కావాలండి. వెలుగు లేకపోతే అయోమయంలో, అంధకారంలో, చీకటిలో, వేదనలు, బాధనలు కృంగి కృషించి నశించిపోవాలని దేవుడు ఏనాడు కోరుకోవడం లేదు. కాబట్టి మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని నిశ్చయించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్రమంలోనే మనకు దేవుడు ఈ యొక్క అనుదిన ధ్యానములు అనే యొక్క కార్యక్రమంలో దేవుడు ప్రతిరోజు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినము మనము దేవుని యొక్క వాగ్దానం గురించి మనము కనిపెడదాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము, 1 పీటర్ 3rd chapter 13-14 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి, ఇక్కడ 1 పేతురు 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతున్నాను. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి అనే ఒక సందేశం ఈ యొక్క సమయంలో మనము విందాం. దేవునికి మహిమ కలుగును గాక. వారి బెదిరింపులకు, నీతి విషయంలో నువ్వు ఆసక్తి గలవాడవైతే, నీతి విషయంలో ఆసక్తి కలవాడవైతే దేవుని విషయంలో ఆసక్తి కలవాడవైతే నువ్వు, నీకు హాని చేయువాడు ఎవడు ఉండడు. దేవునికి మహిమ కలుగును. ఎందుకంటే నువ్వు దేవునికే భయపడతావు. దేవునికి భయపడేవాడు ఈ లోకంలో ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే నువ్వు దేవుని ముందు సరిగా ఉన్నప్పుడు మనుషుల ముందు నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావు, అంతే. దానికి ఇంకా వేరే తేడా ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు దేవుని ఎదుట సరిగా ఉన్నావా లేదా అని చెప్పేసి మనల్ని మనము పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఈ మాట కూడా చూడండి, మీరొకవేళ నీతి విషయమై, నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. నీతి నిమిత్తము అంటే యేసు ప్రభువు నిమిత్తము, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము, దేవుని యొక్క సువార్త ప్రకటన నిమిత్తము నీవు శ్రమ పడినను మీరు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనము ఈ యొక్క లోకంలో మనం బ్రతికినప్పుడు శ్రమలు రావని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఏ శ్రమ వచ్చినా కూడా ఎలాగ వస్తుందంటే మన సొంత అవసరతల నిమిత్తమో, మన నిమిత్తమో, లేకపోతే దేని విషయమో కానీ దేవుని యొక్క నీతి నిమిషం, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తము మనకు శ్రమలు రావు. దబ్బున వచ్చినా కూడా మనము ధన్యులమే అంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, మనము ఈ యొక్క బంధకాలలో వీటన్నిటిలో కూడా ఉన్నప్పుడు మనము ఈ యొక్క నీతి నిమిత్తము బంధింపబడతాం. యేసు ప్రభు కూడా అనేక మార్లు సెలవిచ్చినాడు తన 2వ రాకడ విషయంలో, శిష్యులు పారిపోయే విషయంలో. ఇవన్నీ కూడా ఆయన ముందే చెప్పినాడు. అలాగే నీకు కూడా సమస్తము దేవుడు బోధిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్టయితే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము నువ్వు, నీతి నిమిత్తం అంటే యేసు ప్రభువు నిమిత్తం నువ్వు హింసింపబడుతున్నావా, నువ్వు ధన్యుడు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే యాకోబు పత్రికలు చూడండి. యాకోబు పత్రిక 1:12 చూసినట్లయితే ఇంకొక చక్కని మాట ఉన్నది చూడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. నువ్వు జీవ కిరీటం పొందుకోవాలంటే, యేసు ప్రభువు చేత పరలోక రాజ్యంలో నువ్వు జీవ కిరీటం పొందుకోవాలంటే నువ్వు శోధనలు మనం సహించాలి. శోధన నేనెందుకు సహిస్తాను, నేను సహించను అని చెప్పేసి అంటే నువ్వు నీ ప్రయాసము ఇవన్నీ కూడా వ్యర్థమని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలగను గాక. మనం అందుకనే మనం శోధనను సహించాలని చెప్పేసి అంటున్నాడు. చూడండి 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఎలాగ శోధింపబడతాడు?
ఎవరైనా శోధింపబడుతున్నారు, శోధింపబడుతూ ఉంటే గారుస్తున్న దేవుని నిమిత్తం దెబ్బలు తింటున్నాను, జైలుకు పోతున్నాను, జైలు నిమిత్తం నన్ను నా ఎముకలు విరిగిపోయినాయని ఇవన్నీ కూడా ఎన్నెన్నో చెప్తూ ఉంటారు కదా. ఓకే, అవన్నీ కూడా శోధనలు సహించినవు ధన్యుడవే, కానీ ఈ శోధనలు ఎలా వస్తున్నాయి నీకు, నువ్వు ఆ శోధనలో ఎలా పడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనదని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. 14వ వచనంలో ఈ యొక్క శోధన సహించడం గురించి చాలా చక్కని వివరణ ఉన్న చూడండి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడ్వబడి మరులు కొల్పబడి ఉన్నవాడై శోధింపబడును. స్వకీయమైన దురాశలు అంట, దురాశల చేత స్వకీయమైనటువంటి అంటే మన సొంత ఆలోచనలు, సొంత ఆశలు, శరీర ఆశలు, నేత్రాశ, జీవపు డమం, ఈ మూడే ముఖ్యంగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమం చేత, ఈ ఆశల చేత మనం ఈడవబడి మరులు కొల్పబడి వాటి కొరకు మనం ఓ పరిగెత్తి శోధనలో పడిపోతున్నాం. అలాగ పడుతున్నావా? అది నీతి కొరకు శోధనలో పడడం కాదు, నీతి కొరకు శోధింపబడడం కాదు, అది నీతి కొరకు నువ్వు శోధన సహించినట్లు కాదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 5వ అధ్యాయం చూడండి. యాకోబు ఐదులో కూడా చక్కని మాట ఉన్న చూడండి. 5:9 చూడండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. అసలు ఏమాత్రం సనగకూడదట. మనం తీర్పు పొందకుండు నిమిత్తం, మనం అంటే సనుగుతున్నామంటే తీర్పు పొందుతామని దాని యొక్క అర్థం. ఇస్రాయేల్ ప్రజలందరూ 40 సంవత్సరాలు కూడా గొనిగినారు. మోషేకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వారు మరణాన్ని రుచి చూసినట్టుగా మనము చూడవచ్చు, మరణ ప్రాయమైనట్టుగా మనం చూడవచ్చు. అందుకనే ఒకరి మీద ఒకరు సనగకూడదు అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా చదువుతున్నాను. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. జడ్జి వచ్చి వాకిట నిలిచినాడట, నువ్వు సనిగేది గునిగేది అంత చూస్తున్నాడు. మన న్యాయాధిపతి అయినటువంటి యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు మన వాకిట నిలిచున్నాడు. మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం ప్రవర్తిస్తున్నాము అంతా కూడా ఆయన చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 10వ వచనం 11వ వచనం చూడండి. ఇక్కడ చూడండి. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోనండి. సహోదరులారా అని చెప్పి సంబోధించి ఏమంటున్నాడు, ప్రభువు నామమున బోధించిన వారిని, ప్రవక్తలను, అలాగే ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికగా ఉన్నారు వాళ్ళు. యోబు భక్తుని చూస్తే ఎంత ఓర్పుతో ఉన్నాడు, మోషేను చూస్తే 40 సంవత్సరాలు ఓర్పుతో ఉన్నాడు, అబ్రహాంను చూస్తే 25 సంవత్సరాలు ఓపికతో ఉన్నాడు. అలాగే చూస్తే అనేక మందిని మనం అనేక సంవత్సరాలుగా వారు ఓర్పుతో సహనంతో కనిపెట్టుకొని ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అలాంటి వారిని మాదిరిగా పెట్టుకోనండి అంటున్నాడు 11వ వచనం. సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నాము గదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు ఎంతగానో సహించినాడు. భార్య వదిలిపెట్టింది, పిల్లలు లేరు, ఎవరు లేరు, స్నేహితులు కూడా వెలివేసినారు, కానీ ఆయన ఎవరు వెలివేసినా కూడా ఒంటరిగా వాడిగా ఆయన ఉండలేదు. ఆయన సహించినాడు, దేవుని తిట్టలేదు. భార్య వచ్చి నువ్వు తిట్టు, నీ దేవుని తిట్టి నువ్వు చావు అంటది అన్న కూడా ఆయన అలాగూ తిట్టడు. దేవునికి మహిమ కలుగునగా మనము శ్రమను ఎందుకు అనుభవిస్తున్నాం, మన శరీర ఆశల కొరక మనం దేని నిమిత్తం శ్రమ పడుతూ మనము ప్రభువు వలన నేను శోధింపబడుచున్నానని అంటున్నామా? మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. 1 పేతురు చూడండి. 1 పేతురు 2:19 కూడా చక్కని మాట ఉన్నది చూడండి. 2:19 ఇక్కడ నేను చదువుతున్నాను. 1 పీటర్ 2:19 ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. ఏమండి, ఇక్కడ చాలా చక్కగా ఉన్నది. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుతున్నావా, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహిస్తున్నావా, నేను దుఃఖ పెడుతున్నారా? నేను అది కూడా చెప్తాను. నువ్వు అన్యాయంగా అంటే అన్యాయంగా నీ మీద లేని వార్తలు పుట్టిస్తారు, నీ మీద అన్యాయాలు మోపుతూ ఉంటారు. సంఘంలో ఏదైనా దొంగతనం జరిగిందంటే దొంగలు ఏం చేస్తారంటే నువ్వే తీసినావు అని చెప్పి సరిగా ఉండే వారి మీద అపనిందలు వేస్తూ ఉంటారు. వారే తీసిండ్రు, వీరే తీసిండ్రు అని చెప్పేసి గుసలు పెడతా ఉంటారు. అవసరమైతే కొంతమంది వారి మీద నిందలు కూడా వేస్తూ ఉంటారు, అనేకమైనటువంటి నిందలు అన్యాయంగా వేస్తారు. ఇంకా అలాగే చూడండి, దుఃఖము సహించిన ఎడల, దుఃఖము సహించడానికి అనేకమైనటువంటి కత్తి పోటు వంటి మాటలు అండి.
కత్తిపొట్టి వాటి మాటల చేత వాళ్ళు దుఃఖపాలు చేస్తారు మనల్ని అందరినీ కూడా. అయితే ఇవన్నీ సహించిన ఎడల మనము హితులవుదామట. మనము హితమగును, మనకు అది సరి అయినదే. ఎందుకంటే దేవుని నిమిత్తం మనం అన్యాయంగా శ్రమ పడుతూ ఈ యొక్క దేవుని గురించిన మనసాక్షి కలిసి దుఃఖము సహించిన ఎడల అది మనకు హితమవుతుంది. లేదంటే చూడండి 20వ వచనం, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. అవును, తప్పు చేసినాడు, ఒకడు దొంగతనం చేసినాడు, లేకపోతే ఎవరైనా వ్యభిచారం చేసినాడు, ఏదైనా పొరపాటు చేసినారు, ఆ పొరపాటు చేసినందుకు శిక్ష అనుభవిస్తే దానికి పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకనంటే వారు తప్పు చేసినారు కాబట్టి ఆ తప్పునకు శిక్ష వారు అనుభవించవలసిందే. ఆ తప్పుకు శిక్ష వాళ్ళు అనుభవించగలిగినే, తప్పు చేయకుండా శిక్ష అనుభవించేవారు అలా సొంత శరీరంను బట్టి కుటుంబమునటి కాదు, కానీ దేవునిని బట్టి శ్రమ పొందినప్పుడు, శోధన భరించినప్పుడు మనము దేవుని దగ్గర నుంచి మనము దీవెన పొందుకుంటామని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. తప్పిదినమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడతారు. దేవునికి మహిమ కలుగును. ఇక్కడ చూడండి, మేలు చేస్తూ సహాయం చేస్తూ మన వారి చేత మనం హింసింపబడుతుంటాం, బాధింపబడుతుంటాము, అది దేవునికి హితమైనది, అది దేవునికి ఇష్టమైనది అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే మనల్ని పిలిచినాడట. హల్లెలూయా. అవునండి, అందుకే మనల్ని పిలిచినాడట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అక్కడ 4:14 చూడండి, 1 Peter 4:14-16 చదువుతున్నారు చూడండి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. మీరు క్రీస్తు నిమిత్తం మీరు హింసింపబడుతున్నారా, బాధింపబడుతున్నారా, దేవుడు చూస్తూ కూర్చోడండి. మహిమ స్వరూపి అయినటువంటి ఆత్మ పరుగెత్తుకొని వచ్చి ఓ నీ మీద ఇలాగ ఆవరించేస్తాడు, నేను కమ్ముకుంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక ధనిలు. ఎందుకు నిలుచునంటే అటు శోధన సహించడానికి, ఆ బాధను భరించడానికి, ఆ బాధకు రియాక్ట్ కాకుండా ఓపికతో సహనంతో మనం నిలుచుని ఉండడానికి, నోరు తెరవకుండా ఉండడానికి కావాలా మనకు శక్తి. మనం నోరు తెరిస్తే ఎదుటి వాళ్ళు అవుటే, అంతేకాని దేవుడు అంటున్నాడు ఊరక నిలిచోవాలి, సహనంతో ఓర్పుతో. దేవుని నిమిత్తము మనము, వాక్యం నిమిత్తము, సువార్త నిమిత్తము, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము మనము సహించిన ఎడల అది మనకు హితమగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మన మీద తన ఆత్మ నిలిచి ఉంటుందట. ఇక్కడ చూడండి, మీలో ఎవడనూ నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. మీలో ఎవరైనా దొంగల్లా కానీ, నరహంతకుడులా కానీ, దుర్మార్గుడులా కానీ, పరుల జోలికి పోయేవానిగా కానీ పోయేవాడు వానికి బాధ అనుభవింప తగదు. మనము అలాంటి వారికి తగదు, అలాంటి బాధలకు మనము తగని వారము, వాటికి మనము దూరంగా ఉండాలి. ఇవన్నీ చేసేవారు దేవునికి సమీపస్తులు కారు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను. నువ్వు క్రైస్తవుడు అయినందుకు నువ్వు శ్రమ పడుతున్నావా, నువ్వు దానిని బట్టి దేవుణ్ణి స్తుతించాలంట, మహిమపరచాలి దేవుని, ఆ పేరును బట్టి మనము దేవుని మహిమపరచాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. మనం కలవరపడకూడదు, మనం భయపడకూడదు. మనకు శోధనలు సహించినప్పుడు, వహించినప్పుడు, శోధన మనకు సహించినప్పుడు మనం వాటిని చూసి భయపడవద్దు అని చెప్పేసి అంటున్నాడు. నువ్వు భయపడుతున్నావా ఈ సమయంలో, దేని విషయంలోనైనా ఎంత మాత్రం భయపడవద్దు. నువ్వు నీతి నిమిత్తం హింసింపబడితే, శోధనలు సహించినట్లయితే, బాధలను హింసలను భరించినట్లయితే దేవుని ఆత్మ నీ మీదికి వచ్చి నిన్ను ఆవరించి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఉన్నది. అందుకే మనం సత్ప్రవర్తన కలిగిన వారమై దేవునికి మన ఆత్మలను అప్పగించుకోవాలి. అక్కడే ఉన్న చూడండి 19వ వచనం, 1 Peter 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మన దేవుడైనటువంటి
దేవుని చిత్త ప్రకారం బాధపడరు. సత్ ప్రవర్తన కలిగి ఉండాలి. మన ప్రవర్తనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా మన సత్ ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ముందుకు సాగిపోతూ నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే మనము దీవింపబడతాము, ఆశీర్వదింపబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 3:16 చూసినట్లయితే మనం చూసినాము కదా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, నీతి నిమిత్తము శ్రమ పడితే మనం ధన్యులమట. నీతి నిమిత్తం నువ్వు బాధపడుతున్నావా, హింస పొందుతున్నావా, శ్రమలు పొందుతున్నావా, ఏమి భయపడనవసరం లేదు. దేవుని ఆత్మ నీ మీదకి దిగి వచ్చి నేను ధైర్యపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునక. దేవుని చేతనే నువ్వు రివార్డు పొందపోతున్నావు. నువ్వు జీవ కిరీటం ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇహలోక సంబంధమైనటువంటి ఈ యొక్క శ్రమలు ఎన్న తగినవి కానే కావు, విశ్వాసులకు ఖచ్చితంగా శ్రమలు కలుగుతున్నాయి. అలాగే మనం చూసినట్లయితే హెబ్రిపత్రిక 11:10 మొత్తం చూస్తే అదంతా విశ్వాస వీరుల పట్టిక. శ్రమలు పొందకుండా, బాధపడకుండా, హింసింపబడకుండా ఎవరు గొప్పవారు కాలేదు. కాబట్టి శ్రమ వచ్చిందని నువ్వు కృంగిపోకు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ శ్రమలో నువ్వు ప్రభువును ఆశ్రయించినప్పుడు ప్రభువు నిన్ను బాగా దీవించి నీకు జీవ కిరీటం ఇచ్చి నేను దీవించి ఆశీర్వదిస్తాడని సమయంలో తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ప్రభా. మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచిన గొప్ప దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సందేశం వినిచున్న మీ ప్రియులందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాను. వారు ఏ శోధనలు భరిస్తున్నారో, ఏ ఒక వేదనలో ఉన్నారో, బాధలో ఉన్నారో, కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, నీతి నిమిత్తము, మీ నిమిత్తము, మీ వాక్యము నిమిత్తము, మీ రాజ్య వ్యాప్తి నిమిత్తము, మీ యొక్క నామము నిమిత్తము ఎంతమంది నైనా హింసింపబడుతున్నారో, బాధింపబడుతున్నారో, గాయపరచబడుతున్నారో జ్ఞాపకము చేసుకో. పరిశుద్ధాత్ముడు వారిని ఆవరించండి, ఆవరించండి లార్డ్. నీకే వందనాలు. ఓవర్ షాడో దేమ్ లార్డ్. నీకే వందనాలు చెల్లించి వారిని బలపరిచి ధైర్యపరిచి వారిని నేను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క తండ్రి దినము తండ్రి నేను మీ యొక్క దీవెనలన్నిటి చేత వారిని నింపండి. మీ ఆత్మ చేత అభిషేకించి నడిపించి ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సాక్ష్యములను, మీ ప్రార్థన అవసరతలను ఈ యొక్క కామెంట్ రూపంలో మాకు తెలియచేసి మమ్మలను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.